ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు వారు దాచబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు. వారు తృప్తి పరచబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పావులు స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి నేనుతో సంతోషిస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు కాపాడి ఆరోగ్యమిచ్చి ప్రాణమిచ్చి బలమిచ్చి శక్తిచ్చి ఆయన పనిచేసే మనసిచ్చి ఆయన పనిలో వాడబడడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు శ్రీకాకుళం ప్రాంతాల్లో 60 ఏళ్లుగా పరిచర్య చేసి ఆ పరిచర్యను కొనసాగించడానికి, ఆ కుటుంబాలను ఆదరించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. అటువంటి భక్తి కలిగిన తల్లిదండ్రులు వారి యొక్క సాహచర్యంలో వారిని ప్రభువ మార్గదర్శకులుగా పెట్టుకొని పౌలు ఏ విధంగా నేను క్రీస్తుని పోలు నడుచుకున్నానో అలాగే నన్ను పోలు నడుచుకోమని చెప్పినట్లుగా మా నాన్నగారు ఏ విధంగా ఆ సేవలో ముందుకు సాగారో, దేవుని పరిచర్య కొనసాగించారో, ఆ విధంగా నేను కూడా చేయాలని ఆశపడుతూ ముందుకు సాగుతున్నాను. నా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ఈ వీక్షకులందరికీ ప్రాధాన్యపడుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విజయవాడలో నల్లగొంటలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక 20-30 మంది వృద్ధుల మధ్య పరిచర్య కొనసాగిస్తున్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టాం, చీకరిసల బందిలో మందిరం కట్టాం, అక్కడ కూడా సేవ జరుగుతూ ఉంది. తర్వాత మరి దేవుడు ఇచ్చిన మరి బిడ్డలు మరి తమ్ముడు రాజుబాబు గారు, సుధుబాబు గారు వారు కూడా విజయవాడ పాలకొండ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పరిచర్య కొనసాగిస్తున్నారు. ప్రభు త్వరగా వస్తున్నాడు. మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించమన్నాడు. కనుక దేవుని పనిచేయటానికి దేవుడి ఇచ్చిన మంచి యోగ్యతను బట్టి, ఈ అర్హతను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. ఇటువంటి గొప్ప విలువైన మాటలు, తేనెకంటే జుంటిదైన ధారల కంటే మధురమైన మాటలు, దేవుని మాటలు వినాలి, వినిపించాలని, వినాలి, తినాలి, కనాలి అని పెద్దగారు ఎప్పుడు చెబుతుండేవాడు. వినాలి, తినాలి, కనాలి, నోటుతో అనాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు దేవుడు ఉచితంగా బహుమతిగా ఇచ్చాడు. కనుక గ్రంథాన్ని చదవండి. ఎక్కువ బైబిల్ చదవలేకపోతున్నారు, అందువల్ల దేవుని విషయాలు మనకు తెలియటం లేదు. దేవుని విషయాలు తెలిసినప్పుడే దేవుని గురించి అనేకులకు చెప్పగలుగుతాం. కనుక నేడే బైబిల్ గ్రంథాన్ని విరివిగా చదవమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 131 కీర్తనలో దావీదు చక్కని అనుభవాలు రాస్తున్నాడు. దావీదు రాసిన కీర్తన 130లో యెహోవా అగాధ స్థలములో నుంచి నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. ప్రభువా, నీ చెవి యొక్క ఆర్తధ్వని వినుము అని చెప్తున్నాడు. కనుక నేనేం చెప్తానంటే, కనీసం 10 కీర్తనలు చూడకుండా రావాలి, 66 పుస్తకాల పేర్లు రావాలి, 1వ పేజీ రాకపోతే ఎలాగా? 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా క్రైస్తవ జీవితంలో జీవిస్తూ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ మూలపాఠాలే మనం మరలా చేయలేకపోతున్నా. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట చదవండి, 5వ అధ్యాయంలో 11 నుంచి చదవండి.
ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున చూసారా చెప్పాలని ఆశ ఉంది పౌలు గారికి కానీ వినే శక్తి వాళ్ళకి లేదు వినడానికి మందం తినడానికి మందం లేదు వినడానికే మందం వినడానికి మీరు మందులైనందున వాటిని విశదపరచాలా కష్టం తర్వాత కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే దేవోక్తులలో కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను ఏటట మొదటి మూల పాఠం అంటే ఏంటి 66 పుస్తకాలు ఫస్ట్ పేజ్ కాలమును బట్టి చూస్తే మీ సీనియారిటీ ఉంది కానీ ఒకటో పేజీ రాదు सीनियर की ఒకటో పేజీ రావొద్దండి सीनियर की ఇంక్రిమెంట్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన కాలం ఒకటి మరలా మీకు మూల పాఠములు బోధింపవలసి వచ్చిన తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు పైపైన చదివితే ఏమొస్తదండి ఒకడు అంటాడు నేను 10 సార్లు చదివేశాను అన్నయ్య 20 సార్లు ఒక మొక్క మొక్క చెప్పను ఆయన చదివాను కానీ రాదన్నయ్య మీరు ఏం చదువు చదివా చదువు చదివి చదివి సావంగ వేటికి సావు లేని చదువు బైబిల్ చదువు అంటే బైబిల్ ఈ చదువు కన్నా సావు ఉంది కానీ ఈ లోకపు చదువుకి బైబిల్ చదువుకి సావు లేదు చదువు అరే ఇది చదవే నవలు చదువుతాడు రోజు పేపర్ పొద్దున్న కూర్చొని పేపర్ చదువుతాడు 3-4 గంటలు బా టీ తాగడం పేపర్ చదవడం ఇంతే ఎందో చదవలసిన చదువు అన్న సంఘ పెద్ద అంటావు నేనే గురి కట్టాను అంటావు ఒకటో పేజీ రాదు ఎలాగా అంటే కోపం రాకపోతే ఊరుకోవచ్చు రావట్లేదు ప్రయత్నం చేయి తమ్ముడు ఒక యేసుదాస్ అని ఒక తమ్ముడు ఉన్నాడు 66 ఫెలోషిప్లో అన్నాడు అన్నయ్య నువ్వు చెప్పిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నయ్య 66 ప్రశ్న వచ్చేసి మరి నాకెంత సంతోషం అతనికి ఎంత సంతోషం అయ్యగారు మీరు చెప్పిన మాటలు మేము మర్చిపోలేకపోతున్నాం అయ్యగారు 66 ప్రశ్నలు ఎందుకు రావు నాకు పట్టుబట్టాను అయ్యా వచ్చింది చెప్పమంటావా అదేండి మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు మరియు పాలు త్రాగువాడు శిష్యువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు వయస్సు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు బలముగా ఉండాలి ఒకడు అన్నాడు ఒక బస్తాల బియ్యం అలాగే ఉండాలి కానీ బిడ్డ కొండ బలంగా ఉండాలట బస్తాల బియ్యం అలాగే ఉండాలా ఆడు కొడుకేమో దుండు ముక్కలాగా ఉండాలి అలాగవుతుందండి అన్నం వండి తింపిస్తే కదా దానికి బలం వచ్చేది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినాడు కానీ మొదట మూల పాఠాలు చెప్పవలసి వస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక 66 పుస్తకాల పేర్లు వచ్చి ఉండాలా 10 కీర్తనలు వచ్చి ఉండాలని మరి ఎక్కడ చూసేస్తే చేస్తూ ఉంటాడు ప్రయత్నించండి సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు ఋషి కావాలి యేసయ్య ఋషిలాగా లోకంలో తన జీవితాన్ని గడిపాడు ఒక ఋషిలాగా ఒక పవిత్రుడిగా నిర్దోషిగా నిష్మలక్షుడిగా పైన 40 ఉపవాసం ఉన్నాడు సైతాను వచ్చేసాడు యేసు ప్రభువా నీకు ఆకలేస్తుంది కదా ఈ నాలుగు రొట్టెలుగా చేసుకోమన్నాడు యేసయ్య ఏమన్నాడు ఏయ్ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు దేవుని మాట జీవింపు చేసే మాట అండి ఇక్కడ దావీదు 130 అంటున్నాడు యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు నీ ముందు ఎవడైనా ఉన్నాడా యెహోవా నీవు దోషము కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అంటూ ఆ చక్కని ఒక మాట అయినను జనుడిని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యెహోవా నీవు దోషము కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనుడిని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యేసయ్య అంటే క్షమించే దేవుడు
ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొక్క కృప దొరుకును అంటాడు. అందులో లాస్ట్లో ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొక్క కృప దొరుకును, ఆయన క్షమాపణ దొరుకును. నెహెమ్య గ్రంథములో 9వ అధ్యాయములో 17వ వచనం. వారు విధేయులకు మనస్సు లేని వారై ఉన్నందున అక్కడ చెప్ప, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయాదాక్షిణ్యములు గలవడిన వాడవు, దీర్ఘశాంతమును బహు కృపగలవాడయుండి వారిని విసర్జించలేదయ్యా. నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. నెహెమ్య గ్రంథము 9వ అధ్యాయములో 17వ వచనం. దేవుడు క్షమించేవాడండి. దేవుడు శిక్షించేవాడు కాదు, ఆయన భక్షించేవాడు కాదు, ఆయన నశింపజేసేవాడు కాదు, రక్షించేవాడు, క్షమించేవాడు పాపిని. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 7వ వచనములో, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తన తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టండి. సరే, ఏదో చేసావు అయిపోయింది, ఇంకా అందులోనే ఉంటావా, బయటికి రా. ఇన్నాళ్ళు ప్రార్థన లేదు, బైబిల్ లేదు, గుడి లేదు, ఏదీ లేదు, భక్తిహీనుడిగా ఉన్నావు, ఇప్పుడైనా మాను రా ప్రభు దగ్గరికి రా. అబ్బే ప్రమాదం జరిగితే అయ్యా బాబు నన్ను క్షమించాలి ఆయన అంటావు, మళ్ళీ మావులే. బద్దకట్టినందు కుక్కతో ఒక తిన్నగా ఉంటుంది, బద్దకట్టినప్పుడు బద్దెప్పగానే టుయ్యమంటుంది మళ్ళీ వంకరగా. ఏంటిది, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఎప్పుడు దుష్ట తలంపులేనా? ఆడు ఏం చేద్దాం, వీడిని ఏం చేద్దాం, కుట్ర మాయా కుట్ర కుతంత్రాలు. జాగ్రత్త, మోసపోకుడు దేవుడు విక్రించబడాడు, నీ కుట్ర నిన్నే పోతుపాడు చేస్తుందా. హామాన్ ఏమైపోయాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందుకు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని ఇక్కడ జ్ఞాపకం చేసి, యిర్మీయా గ్రంథములో 33వ అధ్యాయములో 8వ వచనంలో చెబుతున్నాడు, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచదును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదును. యేసు ప్రభు అంటే క్షమించే దేవుడు అండి, ఆయన శిక్షించేవాడు కాదు. ఆయన క్షమించడానికి వచ్చాడు. ఆయన నువ్వు ప్రత్యాధపడి ప్రాధేయపడితే క్షమిస్తాడు. ఇప్పుడు రేపు రెండోసారి రాబోతున్నాడు శిక్షించడానికి. ఒకసారి వచ్చాడు క్షమించడానికి, ఇప్పుడు రాబోతున్నాడు శిక్షించడానికి రాబోతున్నాడు. జాగ్రత్త, ఆలోచించుకో. యేసు ప్రభు వారు సిలువులో మాట్లాడిన మాట బొట్టబొట్ట మాట అదే, ప్రభువుని చేతుల్లో మేకులు కొడుతున్నారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, శిరస్సు అంతా ముళ్ళకీరటం పెట్టారు, 40 కొరడా దెబ్బలు కొట్టారు, దేహమంతా దున్నేశారు. అంతే, అటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. తండ్రి వీరేమి చేయిస్తున్నారో, పంతముతో సొంత ప్రజలు ఎంతో వింత ఎంతో చింత, యేసునాథు మరణమంత పంతముతో చేసినంత సొంత ప్రజలు స్వామినంత. పంతంతో 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 23వ అధ్యాయం అంతా బొమ్మాడింగ్ చేశాడు యేసయ్య. యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాడు చేసే ఆ యొక్క దుష్ట కార్యాలను గురించి వారిని చెండాడాడు. అది హృదయంలో పెట్టుకున్నారు యేసయ్యని. వారు యేసయ్యని సిలువకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఆయన సిలువబడడానికే వచ్చాడు అన్నాడు, నేను సిలువబడడానికే వచ్చాను కానీ వాడు పర్వాలేదు, నేను సిలువ అయిపోతుంది, మరణమైపోతాను, కానీ ఎవడైతే నన్ను అప్పగించడానికి వచ్చాడో వాడు పాడైపోతాడని చెప్పాడు. పాపములు క్షమించడానికి చెప్పాడు. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5:44లో, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట విన్నారు కదా. అక్కడ ఏమన్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని అందరూ చెబుతున్నారు.
లోకం అలా చెబుతుంది, నిన్ను ప్రేమిస్తే ప్రేమించు, ద్వేషిస్తే ద్వేషించండి. లోకం యేసయ్య ఏం చెప్పాడు? నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ఇదండి క్రైస్తవ మతం అంటే. శత్రువులు ప్రేమించాలి, హింసించే వారిని ప్రార్థించే క్షమించమని. క్షమించడం చాలా కష్టమండి. నేను కూడా చెప్తున్నాను, కానీ తన దాకా వస్తే తగు తంది కాదని క్షమించడం చాలా కష్టం. అది యేసయ్యకే చెల్లింది. కానీ అందుకని ఆయన గొప్పవాడైపోయాడు. పరలోకంలో దేవుడు దేవుని కుమారుడు అండి ఆయన. ఆయన క్షమించాడు. తండ్రి మీరేమి చేయిస్తున్నారు వారు తెలియదు. వారు భక్తులు ఉన్నారయ్యా, వారు ద్వేషంతో ఉన్నారు నాయన, వారు పగతో ఉన్నారు ప్రభువా. సత్యాన్ని నాశనం చేయాలని, సత్యాన్ని పాతి పెట్టాలని, సమాధి చేయాలని ఆలోచిస్తున్నారని యేసయ్య వాళ్ళు నేను చేయక నాయన వాళ్ళు క్షమించమని అడిగాడు. పేతురు గారు అడిగాడు, ఎన్నిసార్లు క్షమించాలయ్యా పురుగు వాడిని అన్నాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోద్ది అన్నాడు. 7 అంటే సంపూర్ణ సంఖ్యను కదా. ప్రభు అన్నాడు 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి. ఎన్నేళ్ళండి? మత్తయి సువార్తలో 18:21లో ఉంటుంది. ఒకడు నీ ఏడు ఎన్నిసార్లు చేస్తే తప్ప క్షమించాలి? 7 సార్లా? కాదు, 70 ఏళ్ళు. అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. అంటే నువ్వు బతికున్నంత వరకు క్షమించడమే. ఒకసారి ఒక స్వామీజీ తపస్సు చేసుకున్నాడట ఒక సరస్సు పక్కన. ఈ లోపల ఎక్కడి నుంచి తేలు కొట్టుకుంటూ వస్తుందట. ఆ తేలు చావు బతుకుల్లో ఉందట. స్వామీజీ చూశాడు, తేలును బయటికి తీశాడు, కుట్టేసింది. తేలు కొడతది కదా, స్వామిని కుట్టేసింది. మళ్ళీ పడేశాడు, మళ్ళీ నీటిలో పడిపోయింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కొడుతుంది. అది పడిపోతుంది, ఈయన తీస్తున్నాడు, అది కొడుతుంటుంది. పక్క వాళ్ళు అన్నారు, ఏంది స్వామీజీ ఇంత పెద్దవాడు గొప్పవాడు కదా తేలు కొడుతుందంటే, ఆ తేలు దాని స్వభావం మార్చుకోదు, నేను నా స్వభావాన్ని మార్చుకొని రా. తేలిది కుట్టే స్వభావము, నాది రక్షించే స్వభావం అయ్యా అన్నారు. ప్రభు అన్నాడు, నువ్వు బతికున్నంత వరకు క్షమించడమే, 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి అన్నాడు. కనుక మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో చెబుతాడు, అక్కడ ఖర్చు చెప్పాడు. ఒకడు రాజుగారికి 10,000 తలాంతులు బాకీ ఉన్నాడట. ఎంతండి అదేనా అక్కడ ఉందా? 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. తలాంత్ అంటే 3,600 రూపాయలట. 10,000 తలాంతులు అంటే ఎంతండి? ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600. 10,000 తలాంతులు అంటే ఎంత అమ్ము? ఎంత? 3,30,000? 30,00,000? ఒక తలాంతు 3,600. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 బాకీ ఉన్నాడు. రాజుగారు క్షమించాడు, పోరా పోరా నీ కట్టలేను బాబయ్యా, ఓకే పోది లేరు అన్నాడు. వీడికి ఒకడు 100 దేనారాలు బాకీ. దేనారం అంటే 10 రూపాయలు. 100 దేనారాలు అంటే 50 రూపాయలు. 50 రూపాయలు బాకీ వీడికి. వీడు ఆడు తీసుకెళ్ళిపోయి ఆడు దెబ్బలాడి జైలుకి అప్పగించి వాడి నానా తంటాలు పెట్టాడు. ఇది రాజుగారు తెలిసింది, అరే నీకు ఎంత క్షమించాను నేను, 3,60,00,000 క్షమిస్తే నువ్వు 50 రూపాయలు క్షమించవా? పడే లోపల మనం చేసిన పాపాలకి విరుగుడు లేదు, మనం చేసిన పాపాలకి వెల లేదు. ఇటువంటి భయంకర పాపానికి శిక్ష నరకమే. తన బిడ్డను నరకానికి పోకూడదని యేసయ్య నీకోసం నా కోసం ఆయన సిలువలో బలిపోయాడు. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనందరి దోషము ఆయన మీద మోపానట. యేసయ్య నీకోసం సిలువలో భయంకరమైన శిక్ష పొందాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మిమ్మల్ని మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి, కానీ క్షమించవద్దని యేసయ్య చెప్పిన బాధలు పాపములు క్షమించడానికి ఆయన లోకానికి వచ్చాడు. వ్యభిచారపు స్త్రీని క్షమించాడు, పాపపు స్త్రీని క్షమించాడు, పేతురుని క్షమించాడు, ఆయా తర్వాత సులువ మీద దొంగని క్షమించాడు, దావీదుని క్షమించాడు, ఇస్కియాను క్షమించాడు, తప్పిపోయిన కుమారుడు తండ్రిని క్షమించాడు. క్షమాపడే, నువ్వెంత పాపివైనా ప్రభు దగ్గర నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆమె విస్తారముగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములు క్షమించేశా. ఎందుకంటే పాపాలు క్షమించే అధికారము కలిగిన వాడు, నేను పాపము లేనివాడును గనక పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు. అటువంటి ప్రభు సన్నిధికి మధ్యాహ్న కాలంలో రావలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే, యాకోబు రాసిన పత్రిక 5:15 అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, అతను పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును. చివరిగా 1 యోహాను పత్రిక 1:9 అంటున్నాడు, నేను మళ్ళీ చెప్పే కదా 1 యోహాను పత్రిక 1 వాక్యం మొత్తం మీకు క్షుణ్ణంగా రావాలి. అక్కడ అంటున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రునుగా చేయును. ఇది బైబిల్ బాధ, యేసయ్య బాధ, పాపాత్మను పుణ్యాత్మనిగా చేయడానికి, దోష నిర్దోషినిగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దొంగలు మార్చడానికి వచ్చాడు, గుండెలు మార్చడానికి వచ్చాడు. నీ గుండె మారాలి. ఒకసారి దొరగారు పందిని పెంచుతున్నాడట, ఈ పందికి స్నానం చేయించి సూటేసి టై కట్టి కళ్ళద్దాలు పెట్టి తీసుకెళ్తాడు షికారికి. షికారు తీసుకెళ్ళగానే అక్కడ బురద కొట్టదు కనబడిందట, బడాక్ నెల దూరిపోయిందట, ఆ గుంటలో పడిపోయింది. రోజు మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ స్నానం చేశాడు, మళ్ళీ మేకప్ వేశాడు, మళ్ళీ మళ్ళీ పడిపోతుంది. ఎప్పుడు తీసుకొని పడిపోతుంది అంతే. నిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, ఏం డాక్టర్ గారు ఏందండి పంది గుండె ఏందండి ఇది, దీని బుద్ధి ఏందండి, బుద్ధి మారదా, హాస్పిటల్ తీసుకురానాడట డాక్టర్ గారు. లోపల తీసుకెళ్ళాడు, గుండె ఆపరేషన్ చేశాడు, ఆ పంది గుండెకి తీసేశాడు, గొర్రె గుండె పెట్టాడట లోపల. ఏ గుండె? గొర్రె గుండె. ఇక తీసుకొచ్చేసాడు, పంది బాగుంది, పంది బాగా కనబడుతుంది, ఆ డ్రెస్ వేసాడు, మేకప్ వేసాడు, కళ్ళద్దాలు పెట్టి తీసుకెళ్తుండే బురద చూసి అసహ్యమై పడిపోతుందట. అంతకుముందు బురదలో పడిపోయి పంది, ఇక బురదకు అసహ్యంగా కారణం ఏమిటంటే గుండె ఆపరేషన్ జరిగింది, పంది గుండె పోయింది. ప్రవక్తల ద్వారా చెప్పాడు, ఈ మాంసపు గుండె నీకు కావాలయ్యా, రాతి గుండె తీసివేయి. నీ గుండెలు మార్చేవాడేసే కనుక ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అంటున్నాడు, మన పాపమును ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనను పవిత్రులుగా చేస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచుతుంది, అతను పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. చివరిగా రోమా వ్రాసిన పత్రిక 5:8 చదివితే అంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లనగా? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి మన పాపముల నుంచి విడుదల కలిగించాడు. ప్రభు చెప్పే బాధ ఏమిటంటే, మీరు పరలోకమందని మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించండి కానీ క్షమించవద్దు. మత్తయి సువార్త 6:14 అంటున్నాడు, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ అపరాధములు క్షమించబడును. క్షమించడం అనేది చాలా అద్భుతమైన లక్షణం, అది యేసయ్య లక్షణం. ఈ లక్షణం మనలో ఉండాలి, క్షమించాలి. సరే తప్పు చేస్తే చేశాడు, తప్పు జరిగిపోయింది, ఎలాగో జరిగిపోయింది, కొన్ని పర్వాలేదు లేరా అని ఆ విధంగా సాగిపోవడానికి ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సిలువలో మొట్టమొదటి మాట అంటున్నాడు, ఆ కన్నీరు కారుస్తూ రక్తం కారుతున్న పరిస్థితుల్లో ఆయన పాఠం నేర్పుతున్నాడు. విడిపోతూ విడిపోతూ చివరి పాఠం చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం కూడా ఆ విధంగా ప్రభు యొక్క బాటలో సాగిపోవటానికి, క్షమించబడటానికి, క్షమించడానికి మన ఇష్టముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఫిలిప్పి వ్రాసిన పత్రిక 2:5 అంటున్నాడు, ఈ విధంగా పత్రికలు ఎక్కువగా చదవాలి, పత్రికలు చాలాసార్లు చదవాలి, తద్వారా దేవుని జ్ఞానము, దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు మనకు తెలుస్తాయి, లేకపోతే మనకేమి తెలియవు. 2:5 క్రీస్తు మనస్సు క్షమించే మనస్సు.
క్రీస్తు మనసు, ప్రేమించే మనసు, యేసుక్రీస్తు ఈ మనసు కలిగి ఉండండి. ఆ అని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. నా తండ్రిని పిలిస్తే 12 సేనా విహారాన్ని పంపించగలనయ్యా. కానీ నేను చనిపోవడానికి, అనేకులకు విమోచన క్రయధర్మగా చనిపోవడానికి, పాపమును క్షమించబడడానికి వచ్చి నేను చనిపోయానని చెప్తున్నాడు. దాని తను తగ్గించుకున్నాడు. తర్వాత ఆయన దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో సమాన విడిపెట్టి విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందుకావంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొను. అందువల్ల రిజల్ట్ ఏమిటి? అందుచేత పరలోకముందున్న వారుడో గాని, భూమి మీద ఉన్న వారుడో గాని, భూమి కింద ఉన్న వారుడో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాడు. కనుక ఈ నామమునే రక్షణ పొందవైనని కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసయ్య అంటే క్షమించే దేవుడు. ఎంత పాపినైనా క్షమించేవాడు. రా ప్రభు దగ్గరికి, నీ పాపాలు క్షమించి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేసి నిర్దిగోషుగా చేసి దేవుని రాజ్యానికి తీసుకుపోయే ఆ గొప్ప కృపా భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించడుగాక, దేవుడి కొద్ది మాటలు దీవించడుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు నాయన. నీ మాటలు జ్ఞాపకం చేస్తుంది, ప్రేమ కలిగిన మాటలు. క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది. క్షమించే దేవుడు నాయన. ఎంత పాపినైనా క్షమించే దేవుడు అది ప్రభువ. నేను రుజువు చేసుకుని సిలువలో నీ చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించి, శత్రువుల కొరకు ప్రార్థించి క్షమించిన దేవుడు నాయన. అటువంటి క్షమాపణ హృదయాన్ని మాకు అనుగ్రహించి నీవే మహిమాఘనత ప్రభావాలు పొందుకునమని, నీ రాజ్యానికి వారసులుగా చేసుకునమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృప తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.